ముఖ్యంగా మీరు అడిగిన వైద్యపరంగా మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే వాక్సినేషన్ అని ఫస్ట్ కంపల్సరీగా వాక్సినేషన్ కంపల్సరీగా వేయించుకోవాలి. మన వెటనరీ డాక్టర్ని మనం లోకల్గా అడిగితే ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వాళ్ళ టార్గెట్ల కోసం మనకు వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్లే చేస్తున్నారండి. ఇప్పుడు డైరీలు ఉన్నాయనుకోండి, వాళ్ళు టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే ఊరి మీద తిరుగుతూ ఎన్ని ఎనిమల్స్గా చేయగలరు చేయలేరు. అలా కాకుండా మళ్ళీ డైరీలు పట్టుకుంటే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది కాబట్టి మనకి వ్యాక్సినేషన్ అంతా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. దానివల్ల మనకి దాన్ని చేయించుకోవడానికి మనకి ఏం ఇబ్బంది ఏమీ లేదు. కానీ కొంతమంది రైతులు ఆ వ్యాక్సినేషన్ చేస్తే ఆ రోజు ఒకరోజు రెండు రోజులు ఒక అరగంటర పాలు తగ్గుతాయి అని అవి కూడా చేయించట్లేదు. దానివల్ల చాలా నష్టపోతామండి. తర్వాత ఏమో మెడిసిన్ ఖర్చు తగ్గాలి అంటే ఫస్ట్ శుభ్రత పాటించాలండి. నాకు ఈ విషయం నేను డైరీ పెట్టిన తర్వాత 5-6 సంవత్సరాలకు కానీ నాకు ఒక డాక్టర్ గారు చెప్తేనే కానీ తెలియలేదు. సింపుల్గా ఒక రోజుకి ఇంత డైరీకి నాకు 100 రూపాయలు ఖర్చు పెడితే నెలకు 90,000 మెడిసిన్ ఖర్చు తగ్గుద్ది అన్న విషయం ఆయన చెప్తేనే కానీ నాకు అవగాహన కాలేదు. ఇవాళ రోజు కంపల్సరిగా పాలు తీసిందంటే పొటాషియం పర్మాంగనేట్ స్ప్రే చేస్తామండి. ఈ వెట్టదనాలు అన్నింటిలోనూ కాపర్ సల్ఫేట్ స్ప్రే చేస్తాం. దానివల్ల ఈరోజు మాకు డిసీజ్ అన్నది లేదండి. మెడికల్ రిప్రజెంటేటివ్లు అయ్యి వచ్చి మా మినరల్ మిక్చర్ వాడండి, మా మినరల్ మిక్చర్ వాడండి అంటారు. ఎంత లీస్ట్ తక్కువ వేసుకున్నా ఇలా మినరల్ మిక్చర్ కొనాలంటే 100-120 రూపాయలు ఉంటుందండి పర్ కేజీ. అలా కాకుండా మినరల్ మిక్చర్ కూడా మనం సొంతంగా తయారు చేసుకుని స్టోన్ పౌడరు, డైకాల్షియం ఫాస్ఫేట్ కానీ, ఎంసీపీ కానీ మనం సొంతంగా కలుపుకుని మినరల్స్ యాడ్ చేసుకుంటే మనకంతా బోజెస్ 26 రూపాయల నుంచి 30 రూపాయల లోపలనే మనకి తయారవుతుందండి. అలాగా ప్రతి దాంట్లోనూ కూడా ఒక యానిమల్ కొనుక్కున్నప్పుడు ఒక 10 రూపాయలు తగ్గించి కొనుక్కోవాలండి ఈ డైరీ అన్నది. తర్వాత దానాలో కొనుక్కునేటప్పుడు ఒక 10 రూపాయలు తగ్గించి కొనుక్కోవాలి. తర్వాత మనం మెడిసిన్ ఖర్చు తగ్గించుకోగలగాలండి. ఆ మెడిసిన్ కొనడంలో కూడా మెలకు పాటించి అక్కడ 10 రూపాయలు తగ్గించుకోవాలి. అలా మిగిలింది ఒక 50 రూపాయలు మనం పాల్ మీద సంపాదించుకుంటే అది 100 ఒకసారి దొరుకుతుందండి. లేదు కాదు, 100 మనం పాల్ మీద తీయాలంటే ఈ డైరీలో తీయడం చాలా కష్టం అండి. 10 పొద్దులు 10 కిలో ఎదుక్కుంటేనే 100 మనకు వస్తుంది ఈ డైరీ రంగంలో. అలా కాకుండా ఇక్కడ ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఎంతసేపు పాల్ రేట్ ఎంత మేము పాల్ మీదే ఇది అవుతారు. మిగిలిన కొనుక్కోవడానికి అన్నింటి మీద అన్నింటికి కూడా ఎక్కువ మంది తెచ్చి దానాలు తెచ్చి బ్రోకర్ల మీద లేకపోతే గేదెలు కొనుక్కొచ్చి బ్రోకర్ల మీద ఆధారపడి ఉంటారు. మన గేదె కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే గేదెకి వచ్చి 10 నుంచి 15 వేల రూపాయలు మనం మిగులుతాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి స్వయం పరిరక్షణలో తీసుకోవడమే బెటర్ అండి. ఏది అది ఇది అని ఏం అవసరం లేదండి. డైరీ చేసేవాళ్ళు 1-2 సార్లు 3 సార్లు మన కొనుబడికి వెళ్ళేస్తే మీకే సొంతంగా అవగాహన అవుతుందండి. అంతే తప్ప ఏదో ఒక దీనికంటూ ఒక తీరి, దీనికంటూ ఒక కొలత అని పెట్టి మనం చెప్పినా కానీ అలాగా అవగాహనకు వచ్చి దానికన్నా నిజంగా డైరీ చేయాలనుకున్న వాళ్ళు 2-3 సార్లు వెళ్ళేసరికి వాళ్ళకే ఈ టైప్లో ఉన్న గేది మనకి పాలు ఎక్కువ వస్తుంది, ఈ టైప్ గేది మనకి పాలు తక్కువ వస్తుంది అన్న అవగాహన వాళ్ళకే వచ్చేస్తుందండి. మనం ఏదో ఇప్పుడు చెప్పాలని చెప్పేసి కొంచెం మెడ పడుకోండి తీసుకోండి తోక కిందకు ఉండాలి ఇవన్నీ చెప్తాం. దానికన్నా కదా స్వయంగా అలవాటు అయింది ఇంకా అది ఎవరు ఇప్పటికీ మర్చిపోరండి. ఏమీ లేకుండా చిన్న చిన్న గేదెలు ఉంటాయి, నాటు గేదె అంటారు దాన్ని అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూటకు 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చిన గేదెలు కూడా మా దగ్గర ఉన్నాయి. దానికంటూ కొలమానం అయితే ఏమీ లేదని నేను చెప్తాను. ఒక మనిషికి వచ్చి 13 గేదెలు, ఆ మనిషికి ఆ 13 గేదెలండి. అలాగా ఒక లైన్కి 1/1, 1/2, 1/3 అని ఒక నెంబర్లు ఇచ్చుకుంటామండి. దానివల్ల ప్రతిదీ కూడా మనకి ఒక అవగాహన వస్తూ ఉంటుందండి. అలాగే ఎన్ని లైన్లు ఉంటాయి అన్ని నెంబర్లు అన్ని గేదెలు ఉంటాయండి. అలాగే ప్రతి 6 గురికి ఒక సూపర్వైజర్ ఉంటాడు. వీళ్ళందరూ సూపర్వైజర్ని మానిటరింగ్ చేసుకుంటా మళ్ళీ పైన ఒక 2 మేనేజర్లు ఉంటారు. ఇప్పుడు నేను ఎక్కడో ఉంటాను, ఫర్ సపోజ్ 4 నెంబర్ లైన్లో 4 నెంబర్ గేది ఇలా ఇబ్బందిగా ఉందంటే రోజు చూసి దాని మీద అలా ఎప్పుడైతే డివైడ్ చేసుకున్నామో మనకు ఒక అవగాహన వస్తుంది. 800 గేదెల మీద కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. మనకి వెంటనే దానికి పాలు తక్కువ వచ్చింది, దానికి ఉన్న ఇది బట్టి మనం డిసీజ్ని బట్టి మనం దగ్గరగా లేకపోయినా కొంచెం మెడిసిన్ చెప్పుకోగలుగుతాం. వాళ్ళ బీహారోళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుని మనం జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటే అన్ని పనులు వాళ్ళే చేస్తారండి. ఇబ్బంది అయితే ఏం లేదు. వీళ్ళు ఎక్కడో బీహార్ నుంచి వచ్చి మన దగ్గరే ఉంటారండి. ఉన్నన్ని రోజులు నీతిగా నిజాయితీగా చేస్తారు. వీళ్ళు రారు అన్న భయం లేదు. నాకు ఇదివరకులో 2009 నుంచి 2013 దాకా లోకల్ పాలేర్లు ఉండేవారండి ఓ 10 మంది వరకు. నాకు రోజు టెన్షనే, ఈరోజు ఒకడు వస్తే ఇంకొకటి సెలవు పెడతాడేమో, ఎవడొస్తాడో ఎవడు రాడు ఏంటి పరిస్థితి అన్న ఇబ్బంది అండి. రోజు తెల్లవారుజామున వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి లెగ్గొట్టుకు రావడమే. ఇక్కడ బీహార్ వాళ్ళతో మనకు ఆ పరిస్థితి లేదండి. అందరూ అంటారు బీహార్ వాళ్ళు వెళ్ళిపోతారు అని. నా దగ్గర 12-13 మీరు చూసారు, 12-13 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు.
కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని మనం వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వడంలో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూస్తే వాళ్ళని ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టరండి. జాగ్రత్తగానే ఉంటారు. ఇప్పుడు నేను ఉందండి పర్ హెడ్ 16,000 ఇస్తాను నాకు ఓన్ మెస్ వాళ్ళు ఏం తింటే వాళ్ళు బీహార్ వాళ్ళే వండుకుంటారు వాళ్ళు తింటారు రోజు లీటర్ పాలు. ఇక్కడ దూడలు అయితే ఆవులు అయితే గేదెలు అయితే చిన్న పెద్ద కలిపి 1,000 దాకా ఉంటాయండి. ఈ అన్నిటికీ కూడా నేను సీజన్కి వచ్చి 1,000 ఎకరాల వరకు ఒక సీజన్కి అంటే తొలకరి దాలవ 2 సీజన్లు ఉంటాయండి మాకు. ప్రతి సీజన్లో 1,000 ఎకరాలు స్టాక్ పెట్టుకుంటారండి. నాకు స్క్వేర్ బ్యాలర్స్ ఉన్నాయి సొంతంగా 3 బ్యాలర్స్ ఉన్నాయి. 3 కూడా సొంతంగా నేను మాకు ఉండి టైం తక్కువ ఉండి ఒక 20 రోజుల నుంచి 4 రోజులు మాత్రమే ఉంటుంది ఉరికట్టి తోలుకోవడానికి. దానికి సంబంధించిన ట్రాలీలు అయ్యి నేను ఓన్గా మ్యానుఫ్యాక్చర్ నాకు అవసరానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి అవకాశానికి తగ్గట్టుగా నేను ట్రాలీలు అయ్యి నేను సొంతంగా తయారు చేసుకున్నాను. నా బ్యాలర్తో నేనే ఉరిగడ్డి చుట్టుకుంటాను. అదే ఉరిగడ్డి మనం బయట కొనాలనుకుంటే కేజీ వచ్చి 12 రూపాయలు 13 రూపాయలు ఉందండి. ఒక కట్ట వచ్చి 20 కేజీలు కట్ట వచ్చి ఇప్పుడు 100-120 రూపాయలు అమ్ముతున్నారు. అదే కట్ట నేను నొలుకులు తెచ్చుకోవడానికి నాకు అయ్యే ఖర్చు 40 రూపాయలు తెచ్చుకుని నొలుకుని బ్యాలర్ కట్టుకుని నేను తెచ్చుకుని స్టోర్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు నాకు 40 రూపాయలు మాత్రమే. అదే ఇప్పుడు ఆ కట్ట కొనాలంటే 100 నుంచి 100 రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు వర్షాకాలం. అలాగే నాకు ఒక 100 ఎకరాల వరకు 50 ఎకరాల వరకు సూపర్ నాపీర్ ఉందండి. నాకు 50 ఎకరాల్లో సూపర్ నాపీరు ఇప్పుడు ఉన్న నా గేదెలకి సరిపోతుంది. ఏ దానా పెడతారు ఆ దానా ఎక్కడ దొరుకుతుంది అది ఫస్ట్ మానేసుకోవాలండి. ఎవరైనా సరే మనం దానాలో ఏమేమి ఇవ్వాలన్నా చూసుకోవాలండి. ఫస్ట్ ప్రోటీన్ ఇచ్చుకోవాలండి. కార్బోహైడ్రేట్ ఉండాలి, అలాగే ఫ్యాట్ ఉండాలి, అలాగే ఫైబర్ ఉండాలి. ఈ 4 మనకి ఏ దానాల్లో మనకి దగ్గరలో మనకు తక్కువ రేట్లో ఏ దొరుకుతాయో చూసుకోవడం, అవి మనం తెచ్చుకుని మనం తక్కువ రేట్ పడేలాగా చూసుకుని అవి అందిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను డైరీ పెట్టిన కాడి నుంచి ఉన్న గేదెలు ఒక 7-8 గేదెలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాయండి. అలాగని చెప్పి అవి ఏం వయసు అయిపోయినట్టు ఏమి లేవు. ఇప్పటికీ కూడా హెల్తీగానే ఉన్నాయి. ఇబ్బంది అయితే ఏమి లేదు. పెట్ట దానాలు వాడటం వల్ల మళ్ళా కట్టో మీనాటి అంటారు. మీరే ప్రత్యక్ష సాక్షి. మా డైరీలో చూడు గేదెలు ఎన్ని ఉన్నాయో మా వర్కర్లు చూపించే ఉంటారు మీకు. ఒకసారి మీరు చూడండి రీకన్స్ట్రక్షన్ అది కంపల్సరిగా కట్టడం అన్నది లేకుండా ఉంటే డైరీ ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు నిలబడదండి. మా డైరీలో ఉందంటే 50-20% కట్టనే ఉంటే వాటిని తీసుకుని వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త వేస్తూ ఉంటాం. అదేమో కామన్గా ఎవరి డైరీలో ఉన్నా జరిగేదే 50-20% అయితే ఉంటాయి. మిగిలిన అన్నీ కూడా కడతాయండి. కాకపోతే వెట్టదానం వేపినప్పుడు మాత్రం మనం కంపల్సరిగా డ్రై పౌడర్ అంటే ఒరిగడ్డి కానీ ఏదో ఎండి మేత ఎక్కువ ఇచ్చుకోవాలి. కాపర్ సల్ఫేట్ స్ప్రే చేస్తుంటాం. తర్వాత ఎప్పటికప్పుడు క్లీనింగ్ అండి. దానివల్ల కూడా మనకి పెద్ద ఏగా దోమ అన్నది ఏమి ఉండదండి. కానీ మాకేమో మా ఏరియాలో మాకు బాగా ఎక్కువ అండి ఏగా. ఎందుకంటే మాకు పౌల్ట్రీస్ ఎక్కువ అండి. ఏపీలోనే చాలా ఎక్కువ పౌల్ట్రీస్ మా అనపర్తి సరౌండింగ్లో ఉంటాయి. మాకు మహా ఏగ ఎక్కువ. మా డైరీలో అయితే ఏగా దోమ ఉండదని మా బీహార్ వాళ్ళు కనీసం మీరు ఆర్పుల మీద పడుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు. ఎక్కడ ఒక దోమ తెర కూడా కట్టుకోరు వాళ్ళు. తర్వాత మళ్ళా వాతావరణానికి అలవాటు పడి మళ్ళీ అయ్యే సర్దుకుంటాయండి. మనం దానికి ప్రత్యేకించి మనం శ్రద్ధ తీసుకునేది దానికి మనం ఏం చేసేది ఏమీ ఉండదండి. కాకపోతే మనం ఏ రోజైనా సరే నెలలో 20 రోజులు మినరల్ మిక్చర్ మానకుండా వేసుకుంటే గేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. అంటే మనకి టోటల్గా ఇప్పుడు మా ప్రొడక్షన్ ఉందంటే 3,000 నుంచి 3,500 మధ్యలో ఉంటుందండి. మహా అయితే ఫ్లెక్చువేషన్స్ అంటే 100 లీటర్లు అటో ఇటుగా ఉంటుంది. దానివల్ల మన మార్కెట్లో ఇబ్బంది పడేది ఏమి ఉండదు. ఎప్పుడు రిజర్వ్ కాల్ ఇప్పుడు మనకు ఉంటూనే ఉంటాయి. మనకున్న మార్కెట్ కన్నా మనం 500-600 ఎప్పుడు ఎక్సెస్లోనే ప్రొడక్షన్ తీసుకుంటూ ఉంటాం. మన ప్రొడక్షన్ మనకి సేల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనం ప్రొడక్షన్ పెంచేసుకుంటాం అండి. ఇక్కడ దానివల్ల అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను ఇబ్బంది పడ్డ రోజులు అయితే లేవండి. ఏమి లేదండి, ఏం అవసరం లేదండి. వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ముందు నుంచి ఎలక్ట్ అయితే ఆకు చేతులు కాడలేక ఆకులు పట్టుకునే ఉపయోగం ఏముందండి. అలా కాకుండా మనం ముందు నుంచి చూసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది అంటారు మాకు మొన్న 2021 డిసెంబర్లో నేను ఎప్పుడూ కూడా వ్యాక్సిన్ అన్నది మానలేదు. మానకపోయినా ఎఫ్ఎండి అటాక్ అయిందండి మా ఫామ్కి. ఎఫ్ఎండి అటాక్ అయింది. ఎఫ్ఎండి అటాక్ అయ్యి ఫస్ట్ నేను పంజాబ్ ఎక్స్పోకి వెళ్ళాను. వస్తుంటే నాకు మా పంకజ్ ఫోన్ చేశాడు. సార్ ఇలాగా ఒక 5 నుంచి 6 గేదెలు జ్వరాలు వచ్చినాయి. మా డైరీలో ఎప్పుడు జ్వరం వస్తే ఏదో ఒక గేదెకి, తప్పితే 2 గేదెలకి తప్ప ఎప్పుడూ లేదు. సరే ఎందుకు వచ్చిందో అని చెప్పేసి వెంటనే ఒకసారి మొత్తం గేదెలు పరిశీలించమని చెప్తే తర్వాత రోజు మా ఏడీ గారు వచ్చి ఎఫ్ఎండి అటాక్ అయిందని చెప్పి అన్నారు. మేము అప్పటికే వ్యాక్సినేషన్ ఎందుకు అటాక్ అయిందని చెప్పి మాకు అర్థం కాలేదు. దాన్ని పొటాషియం పర్మాంగనేటు ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తో
తొందరగానే కంట్రోల్ చేయగలిగామండి. దానివల్ల మేము ఒక 30 గేదెల వరకు అటాక్ అయ్యింది, అక్కడతో ఆపగలిగాం. నేను పెద్ద పడ్డ ఇబ్బంది అంటే అది ఉంటే ఆ 30 గేదెలు కూడా తొందరగానే రికవర్ అయిపోయి పెద్ద సివియర్గా తీవ్రవాద వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయించడం వల్ల అదే వ్యాక్సిన్ వేయించకపోతే పాము పాము కూడా ఇబ్బంది పడుకున్నాను. ఇప్పుడు ఉందండి, ఏదైనా కొత్త కోసం వస్తే నాకు ఒక లైన్ సపరేట్గా ఉంటుంది, దానికి మనిషి సపరేట్గా ఉంటాడు. మనకు వచ్చిన తర్వాత అది ఎంచుమించుగా మనం కొన్న పసుపు ఏదన్నా సరే చూడు పసుపునే కొంటాను. అంటే ఒక మన దగ్గర వచ్చిన తర్వాత ఒక 20 రోజుల్లో ఏంటది అన్న దాన్ని ఎప్పుడు కొట్టాలి. ఎందుకంటే మన పీడికి 20 రోజుల్లోనే మనకు అలవాటు పడుకోవాలి. అలవాటు పడితే ఆ దూడను విన్న దూడ ప్రేమతో కానీ ఒకవేళ ఎప్పుడన్నా అలవాటు పడని గేదె ఉందనుకోండి, ఆ రైతుకే ఎక్కువ మక్కువ అయ్యి మన దగ్గరికి వచ్చిన తిండి తినకపోవడం ఇటువంటి ఇబ్బంది లేదన్నా అనిపిస్తే ఆ వెంటనే మనం ఆ 20 రోజుల్లోనూ ఆ దూడ పుట్టినప్పుడు దాని మీద ఉన్న ప్రేమతోనూ మనకి అవన్నీ మర్చిపోద్దండి. మర్చిపోయి మనకి ఇదవుతుంది మంచి. ఆ ఈనిన తర్వాత దాని బాగోగులు అన్నీ చూసుకున్న తర్వాత మన అందరం కలుస్తాం.